పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు వాణిజ్య న్యాయస్థానం షాక్ ఇచ్చింది రసాల్ ఖైమా కేసులో తీర్పునిచ్చిన కోర్టు ఆయన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది వాన్ పిక్ ప్రాజెక్టు లో నిమ్మగడ్డ వల్ల రసాల్ ఖైమా నష్టపోయింది దీంతో నష్టపరిహారాన్ని కోరుతూ వాణిజ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించింది రసాల్ ఖైమా దీనితో దీనిపై కోర్టు తీర్పునిచ్చినప్పటికీ నిమ్మగడ్డ లెక్క చేయకపోవడంతో మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది రసాల్ ఖైమా పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు నిమ్మగడ్డ చరాస్తులను జప్తు చేయాలని తీర్పునిచ్చింది ఆస్తుల జప్తుపై పత్రికల్లో నోటీసులిచ్చింది రజల్ ఖైమా రైట్ కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు పవన్ చెప్పండి రజల్ కైమా మళ్లీ కోర్టును ఆశ్రయించింది ఈ నేపథ్యంలో పత్రికల్లోనే తీర్పు నోటీసులను కూడా అందించింది కోర్టు ఇదంతా ఓవరాల్ ఇష్యూ మీద మీ అనాలిసిస్ ఏంటి రెండు వేల నాలుగులో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తర్వాత తీర ప్రాంత అభివృద్ధి కోసం అక్కడంతా కూడా భూసేకరణ జరిపారు దీనికి కోసం వాడర్ నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్గా నామకరణం చేశారు దీన్నే షార్ట్ ఫామ్లో పిక్గా పిలుస్తారు దీనికి పిక్కి నిమ్మగడ్డ ప్రసాద్ ఆయన ఆధ్వర్యంలో అక్కడ ఆ తీర ప్రాంతం విస్తరణ తీర ప్రాంతం అభివృద్ధికి ఆయన కోసం ఆయనకు కేటాయించారు అయితే దీనికి వేల ఎకరాలను అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యాన్పిక్ కట్టబెట్టింది ఈ వ్యాన్పిక్కి నిమ్మగడ్డ ప్రసాద్ నలభై తొమ్మిది శాతం వాటాదారుగా ఉంటే యాభై ఒక్క శాతం వాటాదారుగా అరబ్ దేశం అల్ కైమా ఇందులో వాటాదారుగా ఉంది అయితే పెద్ద ఎత్తున భూసేకరణ జరిపింది అటు గుంటూరు నుంచి మొత్తం ఆ తీర ప్రాంతం అంతటా కూడా వేల ఎకరాలను తీసుకోవడం జరిగింది దాదాపుగా ఇరవై తొమ్మిది వేల ఎకరాలను భూమిని సేకరించారు గుంటూరు ప్రకాశం జిల్లాలో వ్యాన్పిక్ ప్రాజెక్ట్ని ప్రారంభించాలని భావించినప్పటికీ ఆ తర్వాత కొన్ని కారణాల నేపథ్యంలో అది పూర్తిగా జాప్యం జరుగుతూ వచ్చింది రెండు వేల ఐదు ఆరులో భూసేకరణ జరిపిన రెండు వేల తొమ్మిది పది వరకు కూడా ఎటువంటి నిర్మాణాలు అక్కడ చేపట్టలేదు అభివృద్ధి పనులకు ఏం మాత్రం చేపట్టలేదు దీంతో రసాలికామె పదే పదే నిమ్మగడ్డ ప్రసాద్ పైన ఒత్తిడి తీసుకొచ్చింది వెంటనే అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలి వ్యాపారాన్ని తొందరగా కొనసాగించాలంటూ వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చింది ఆ అనంతరం జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో అటు నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ ఆస్తుల కేసులో ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళారు జైలు నుంచి విడుదలైన తర్వాత తిరిగి మరోమారు ఆ రసాలికామాకు ఇటు నిమ్మగడ్డ ప్రసాద్కు మధ్య ఆ వివాదం తిరిగి మొదలైంది అయితే నిమ్మగడ్డ ప్రసాద్ పైన రసాలఖమా అక్కడ అంతర్జాతీయ కోర్టులలో కేసు వేసింది దీనికి రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇంటర్పోల్ నోటీస్ కూడా జారీ అయింది రసాలఖమా అభ్యర్థన మేరకు రెండు వేల పదహారులో సెప్టెంబర్ ఐదో తారీఖున ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది అయినప్పటికీ కూడా నిమ్మగడ్డ ప్రసాద్ అటు సిబిఐ కోర్టు అనుమతితో అనేక మార్లు విదేశాలకు వెళ్ళి వచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో సెర్బియా బెల్గ్రేడ్లో ఆయన విహారయాత్రకు వెళ్ళిన సమయం గడిపారు రెండు వేల ఇరవై డిసెంబర్లో జైలు నుంచి విడుదలయ్యారు తిరిగి భారతదేశానికి వచ్చారు కానీ ఆ వివాదం అలానే కొనసాగుతుంది నిమ్మగడ్డ ప్రసాద్ వ్యవహార శైలి వల్లే ఆయన సరిగ్గా వ్యాపారం నిర్వహించకపోవడం వల్లే తాము తీవ్రంగా నష్టపోయాము ఆ కంపెనీలో వ్యాన్పిక్లో ప్రధాన వాటాదారుగా ఉన్నాం యాభై ఒక్క శాతంతో తాము ఉన్నప్పటికీ కూడా తాము పూర్తిగా నష్టపోయాము కాబట్టి నిమ్మగడ్డ ప్రసాద్ పైన తగిన చర్యలు తీసుకొని తమకు ఆ నష్టపరిహారం ఇప్పించాలంటూ ఇప్పటికే రసాయల్ కామా బయట విదేశీ కోర్టులలో దాఖలు చేసింది అనేక పిటిషన్లు దాఖలు చేసింది అక్కడ రసాయల్ కామాకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ ఆ తీర్పును ఇంతవరకు కూడా ఇక్కడ ఇక్కడ కూడా అమలు చేయలేదు అయితే ఆ కోర్టులు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ పదే పదే రసాయల్ కాయిమా ఇక్కడ వాణిజ్య కోర్టులను ఆశ్రయించింది ఇటీవలే అటు కోర్టులు రసాయల్ ఖైమాకు అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి ఇది నిజంగా కూడా నిమ్మగడ్డ ప్రసాద్కు షాక్ లాంటిదేనని చెప్పవచ్చు రసాయల్ ఖమ్మాకు సంబంధించి ఆయనకు ప్రస్తుతం రసాయల్ ఖమ్మాకు అనుకూలంగా తీర్పునిస్తూ నిమ్మగడ్డ ప్రసాద్ పేరిట ఉన్న చరాస్తులు అంటే మూవబుల్ అన్నిటిని కూడా వెంటనే జప్తు చేయాలి వాటికి ఎంత విలువ వస్తుందనేది కోర్టుకు తెలియజేయాలంటూ కోర్టు తీర్పునిచ్చింది దీనికి సంబంధించిన నోటీసును అన్నీ పత్రికల్లో ఇవ్వాలి పత్రికల్లో ఇచ్చిన తర్వాత ఏమన్నా ఉంటే నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను కోర్టుకు తెలియజేస్తారు ఆ కోర్టు ఆ అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఆ జప్తు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కోర్టు తీర్పు ఇవ్వడంతో అటు రసాయిల్ ఖామా తరఫున న్యాయవాదులు అన్ని పత్రికల్లో కూడా వాళ్ళకి సంబంధించిన ప్రకటనలు ఇచ్చారు ఈ ఈ ఈ ప్రకటన ద్వారా కోర్టు ఇచ్చిన తీర్పును అందులో ప్రస్తావించారు అంతేకాకుండా నిమ్మగడ్డ ప్రసాద్కి సంబంధించిన చరాస్తులన్నింటినీ కూడా త్వరలోనే జప్తు చేసుకుంటాం దీనిపైన ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా పద్నాలుగు రోజుల లోపల వాళ్ళు స్పందించాల్సి ఉంటుంది వాళ్ళ అభ్యంతరాలను కోర్టు పరిగణలు తర్వాత తీర్పు వచ్చినప్పుడు ఇట్లా లెక్క చేయకపోవడాన్ని ఎలా చూడొచ్చు కోర్టు తీర్పుకు అనుగుణంగా ఉండకపోతే ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు అసలు పరిస్థితి అయితే ఇప్పటికే యుఏఈ ఫెడరల్ క్రిమినల్ కోడ్ కింద నిమ్మగడ్డ ప్రసాద్ పైన కేసు నమోదైంది అక్కడ కోర్టులలో కూడా అనేక మార్లు వాదనలు జరిగాయి నిమ్మగడ్డ ప్రసాద్ పైన ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది వెంటనే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలి వాళ్ళకి జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించాలంటూ అక్కడ యుఏఈ ఫెడరల్ కోర్టులలో తీర్పులు కూడా ఇచ్చింది కానీ నిమ్మగడ్డ ప్రసాద్ అక్కడ కోర్టులకి హాజరు కాలేదు ఇదే నేపథ్యంలో ఆయన్ని రెండు వేల పంతొమ్మిదిలో అరెస్ట్ చేశారు ప్రస్తుతం దీనిపైన అక్కడ కోర్టులో ఇంకా విచారణ కూడా కొనసాగుతుంది అక్కడ కోర్టులలో విచారణ కొనసాగుతుంది అయితే నష్టపరిహారం అయితే చెల్లించాలంటూ ఇప్పటికే అక్కడ కోర్టులు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ఇక్కడ కోర్టు మీద ఉంటుంది ఎందుకంటే ఆయనకు సంబంధించిన ఆస్తులు విదేశాలతో పాటు ఇక్కడ భారతదేశంలో కూడా ఉన్నాయి భారతదేశంలో ఉన్న చరాస్తులన్నింటినీ కూడా వెంటనే జప్తు చేయాలి అటువంటి ఆస్తుల్ని జప్తు చేస్తున్న క్రమంలో ఆ ఆస్తులు జప్తు పైన ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉంటే అటు నిమ్మగడ్డ ప్రసాద్తో పాటు ఆయనకు సంబంధించిన వ్యక్తులకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే పద్నాలుగు రోజుల్లోపు కోర్టును ఆశ్రయించాలంటూ నోటీస్ జారీ చేసింది ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయకపోతే వెంటనే ఆ చరాస్తులన్నింటిని కూడా జప్తు చేసి వాటిని విలువ కట్టి ఆ విలువ ప్రకారం నష్టపరిహారం మాకు చెల్లిస్తుంది ఒకవేళ ఎవరైనా అభ్యంతరాలను కనుక వెలుపుచ్చినట్లయితే వాళ్ళ అభ్యంతరాలను పరిగణనలో తీసుకుంటుంది ఆ అభ్యంతరాలపైన తిరిగి మరొకసారి విచారణ జరిపిన తర్వాత ఆయన చరాస్తులన్నీ కూడా జప్తు చేసే అవకాశం అయితే ఉంది రాధిక పవన్ అసలు వాన్పిక్ ప్రాజెక్టులో నిమ్మగడ్డ ప్రసాద్కు రసాలఖమాకున్న అసలు ఒప్పందం ఏంటి ఏ విధంగా రసాలఖమా నష్టపోయింది వాస్తవానికి వాడరేవు అండ్ నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ ఇదంతా కూడా అటు ఓడరేవుల నిర్మాణం ఓడరేవుల చుట్టూతో ఉన్న తీర ప్రాంత అభివృద్ధి చేయాలి తద్వారా పెద్ద ఎత్తున అక్కడికి నౌకాయానం జరుగుతుంది అక్కడ పోర్ట్లలో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది అనేది ఈ వ్యాన్పిక్ ప్రతిష్టాపనకు లేకుంటే వ్యాన్పిక్ ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశం దీనిలో రసాయల్ కమ్మ యాభై ఒక్క శాతం వాటాదారుగా ఉంది నిమ్మగడ్డ ప్రసాద్ నలభై తొమ్మిది శాతం వాటాదారుగా ఉన్నారు దీనిలో పెద్ద ఎత్తున అక్కడ భూసేకరణ జరిపింది ఆ భూములన్నింటినీ కూడా కొనుగోలు చేశారు రసైల్ కమ్మ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది దాదాపుగా గుంటూరు ప్రకాశం జిల్లాలోనే ఇరవై తొమ్మిది వేల ఎకరాలను సేకరించి వీళ్ళకి కట్టబెట్టారు అప్పుడు ఉన్న చాలా చౌక ధరకే ఈ భూములన్నింటినీ కూడా వీళ్ళకి స్వాధీనం చేశారు ఈ డబ్బంతా కూడా ఈ భూముల్ని కొనుగోలు చేయడానికి ఈ భూములన్నింటిని కొనుగోలు చేయడానికి రసైలకైమా డబ్బులు పెట్టింది అయితే ఈ భూములు కొనుగోలు చేసిన తర్వాత అక్కడ ఎటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకపోవడంతో ఆ కొనుగోలు చేసిన చేయడానికి వెచ్చించిన డబ్బంతా కూడా ఆ డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారిపోయింది దాంతో తమకు నష్టం జరుగుతుంది వెంటనే అక్కడ ఏదో ఒకటి వ్యాపారం ప్రారంభించాలి లేకుంటే తాము పెట్టిన పెట్టుబడికి సరైన ఇంట్రెస్ట్ ఇస్తూ తమకు ఆ భూములన్న బదలాయింపు చేయాలంటూ రసైల్ కమ గతంలో కోరింది కానీ ఆ కేసులో నిమ్మ నిమ్మగడ్డ ప్రసాద్ని జగన్ ఆస్తుల కేసులో ఈ ఈ వ్యాన్పిక్ కూడా ఒక కుట్రదారుగా పేర్కొంటూ ఒక నిందితునిగా పేర్కొంటూ ఆయనపైన కూడా ఛార్జ్షీట్ దాఖలైంది ఈ కేసులో భూసేకరణ జరిపిన అప్పటి మంత్రి మోపిదేవి వెంకటరమణ కావచ్చు అట్లనే వ్యాన్పిక్ ప్రధాన వాటాదారుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ని రసాయల్కాయమైనా కూడా అటు క్విట్ ప్రోకో కేసులో నిందితులుగా పేర్కొన్నారు ఈ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్తో పాటు మోపిదేవి వెంకటరమణ వీళ్ళందరూ కూడా జైలుకు వెళ్లారు దాంతో అక్కడ ఎటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించలేదు అయితే వ్యాన్ ఈ నిమ్మగడ్డ ప్రసాద్ వ్యవహార శైలి వల్లనే తాము నష్టపోయామనేది రసాయల్ కామా చేస్తున్న వాదన నిమ్మగడ్డ ప్రసాద్ ఈ భూములన్నింటినీ పొందడానికి క్విట్ ప్రోకోగా జగన్ కంపెనీలో దాదాపుగా ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు పెట్టుబడి పెట్టారు అందుకే ఈ భూములన్నీ కూడా ఆయనకి కేటాయించారనేది అప్పట్లో సిబిఐ చేసిన వీళ్ళపైన చేసిన అభియోగం దీనికి సంబంధించి వీళ్ళు జైలుకు కూడా వెళ్ళారు ఇదంతా కూడా నిమ్మగడ్డ ప్రసాద్ నిర్వాహకం వల్లనే జరిగింది నిమ్మగడ్డ ప్రసాద్ సరిగ్గా వ్యాపారం నిర్వహించకపోవడం వల్లనే తాము నష్టపోయాము కాబట్టి తాము నష్ట తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ రసాయల్ ఖాయి గతంలోనే కోర్టులను ఆశ్రయించింది అయితే ఆ కోర్టులు కూడా కొంతవరకు రసాయల్ ఖాయిమాకు అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి ఆ తీర్పుల్ని ఇంకా అమలు చేయలేదు ఎప్పటికప్పుడు ఏదో రకంగా ఆయన నిమ్మగడ్డ ప్రసాద్ దాటవేత్త ధోరణితో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన పైన చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా తమకు నష్టపరిహారం చెల్లించేలా చేయాలి ప్రస్తుతానికి ఆయన చరాస్తులు మూవబుల్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా జప్తు చేసి వాటి ద్వారా ఎంత వస్తుందో అది మాకు మా రసాయకమకు చెల్లించాలి తిరిగి మరో పిటిషన్ దాఖలు చేస్తాం పూర్తి స్థాయిలో ఎంత నష్టం వాటిల్లింది ఎంత తమకు ఇవ్వాల్సి ఉంటుంది అదంతా కూడా అతని నుంచి రాబట్టుకునే ప్రక్రియ న్యాయ న్యాయబద్ధమైన ఆ ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే ఆయన చరాస్తులన్నింటినీ కూడా జప్తు చేసి తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ వాళ్ళు కోర్టును ఆశ్రయించారు దానికి వాళ్ళకు అనుకూలంగా తీర్పునిచ్చింది అదే ఆ త్వరలోనే జప్తు చేస్తాం ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలు తెలియజేయాలంటూ ప్రస్తుతం అన్ని పత్రికల్లో కూడా ఆ కోర్టు తీర్పుకు సంబంధించిన వివరాలను ఆ ప్రస్తుతం వీళ్ళు విడుదల చేశారు రాధిక రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్